హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ దోశ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. చాలా పెద్ద దోశ చూసారా, కరకరలాడే దోశ అయితే రెడీ అయిపోయింది. మా చిన్ని తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. ఈరోజు అయితే గోల్డ్ షాప్కి వెళ్తున్నాను. అలానే మా వాడు నైట్ అయితే విజయవాడకి బయలుదేరుతున్నాడండి. పాప ఫీలింగ్తో ఉన్నాడు. ఇంకా ఒక 2 డేస్ ఉండాలని అనుకున్నాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్నారు. హోమ్ సిక్ ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. ఇంకా ఒక 2 డేస్ ఎక్స్ట్రానే తీసుకున్నాడు మావాడు. అలా దోశ అయితే ప్రిపేర్ అయింది. మా వాడికి చాలా ఇష్టం అని కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశాను. అలానే లంచ్ కూడా వాడికి ఇష్టమైన ఫుడ్ చేయాలనుకున్నాను. బాగా మంచి మంచి ఫుడ్ చేస్తావు నువ్వు. పాయసం ఏమన్నా చెయ్యక, నువ్వు చేస్తే చాలా బాగుంటుంది అక్క, టేస్టీ టేస్టీగా. మా ఇంట్లో మా పిల్లలకి ఎవరెవరికి ఏమి ఇష్టం అనేది సలిమాకు బాగా తెలుసు అండి. 5 ఇయర్స్గా మా ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి చెప్తుంది, చింటూకి ఇష్టం కదా స్వీట్ పాయసం అని. అలానే ఒట్టి మెంతాకు పప్పు చేశాను, రైస్ చేశాను. శనగల పాయసం అంటే చాలా ఇష్టం అండి మా వాడికి, నాకు కూడా చాలా ఇష్టం. సేమ్యా చేస్తే అంత ఇష్టపడరు కాబట్టి మా వాడికి ఇష్టమైన పాయసం ప్రిపేర్ చేశాను. కొంచెం వంకాయ తాలింపు కూడా చేశాను సైడ్ డిష్గా. పొద్దునున్న కొబ్బరి చట్నీ ఉంది. అలానే ఇవన్నీ ప్రిపేర్ చేసి అయితే వెళ్ళొచ్చామండి. ఒక 3 అవర్స్ గోల్డ్ షాప్లోనే టైం అయితే సరిపోయింది. అంత లాంగ్ ప్రాసెస్ ఉంటుందని అనుకోలేదు నేనైతే. చాలా హెడేక్ కూడా అనిపించింది అన్నమాట, ఇంత ప్రాసెస్ ఉంటుందా అని. అదేంటనుకున్నారా, పక్కనున్న చైన్ చూడండి, నాది పాతది. ఆ మోడల్ ఉండేవన్నీ పూసలన్నీ పగులగొడుతూ ఉన్నారు. పూసలు పగులగొట్టిన తర్వాత మనం వేరే షాప్కి అయితే వెళ్ళి మనం ఆ గోల్డ్ కరిగించి తీసుకొస్తే వీళ్ళు వెయిట్ చూసి మనం ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే అదైతే చేయిస్తామని అంటున్నారు. ఇప్పుడు కొంచెం మనం ఎదురుగే చేయించుకోవాలనేదే మంచి ప్రాసెస్ అని చెప్తున్నారా అన్న. మీరు గోల్డ్ మీ ఎదురుగానే కరిగించుకొని మీ చేతుల మీదుగానే తీసుకురండి అన్నట్లు. ఇప్పుడంతా ఫేక్ జరుగుతున్నాయి కదండి గోల్డ్ వాటిలో కూడా. అలానే మా మంచి కోసమే షాప్ అన్న చెప్పారు. ఇది ఒక దగ్గర అండి, టోటల్గా 2 స్టెప్స్ అయితే అలా. ఈయన దగ్గర అయితే మనం పౌడర్స్ ఆయిల్ ఏదైనా ఎక్స్ట్రా వాడింటాం కదా డైలీ యూజ్ చేసే అప్పుడు డస్ట్, అది తీయడానికంట అక్కడ చేస్తున్న ప్రాసెస్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం నిప్పుల్లోన ఇదంతా గోల్డ్ వేసేస్తే కరిగి మనకి ఉంటలాగా చిన్న బిస్కెట్ లాగా అయితే వస్తుంది ఏమో. కానీ చాలా అంటే చాలా తరుగైతే పోయిందండి. ఎలాగైతేనేమి మనమే పబ్లికే లాస్ అయితే కావాల్సింది. గోల్డ్ విషయంలో నాకు ఈ ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్ క్లియర్గా అర్థమైందండి. ఇన్ని రోజులు పెద్దగా అర్థమయ్యేది కాదు, ఎందుకంటే నేనైతే సొంతంగా ఎప్పుడు జ్యువెలరీ గోల్డ్ అయితే కొనలేదు, అంత డీప్గా ఆలోచించలేదన్నమాట. ఇది దగ్గర ఉండి చూశాను, పూర్తిగా అర్థమయ్యింది. గోల్డ్ అయితే నాకు తెలిసినంత వరకు పెద్దగా చేయించుకోకూడదని అర్థమైంది. అలా తీసుకొచ్చిన గోల్డ్నైతే నిప్పుల్లో ఉంటుంది, మన ధూమ్ స్టిక్ బౌల్ ఉంటుంది కదా అలాంటి బౌల్లో వేసి, గోల్డ్ చూస్తున్నారా వీడియోలో చూస్తున్నట్లు మన గోల్డ్ అయితే వేసేస్తారు. వితిన్ సెకండ్లలో మనకి ఉంటలాగా చిన్న బిస్కెట్ లాగా వస్తుందండి. టోటల్గా ఒక 7 గ్రామ్స్ అయితే తగ్గింది ఈ కరిగించడం వల్ల. ఉన్న వెయిట్ కాస్త 7 గ్రామ్స్ అయితే తక్కువ వచ్చింది. అలా మళ్ళీ డ్రమ్లో అందేస్తున్నారు. ఈ ప్రాసెస్ మనకు అర్థం కాదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. మనం ఏదైనా చెప్పింది ఇంకా వినాల్సిందే. అలా ఒక సర్టిఫికెట్ అయితే ఇస్తారు. నేను డైలీ వేసుకునేదేమో 912 ఉంది. అలా అండి ఆ గోల్డ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. చాలా హెడేక్ అనిపించింది నాకైతే. ఒక 3 అవర్స్ ఉండింటాం గోల్డ్ షాప్లోనే. మా వాడికి వచ్చాము, అదే వెళ్ళడానికి ఇదే చెప్తున్నాడు, ఒక 2 డేస్ ఉంటాం మమ్మీ అని. వాళ్ళ డాడీతో చెప్పలేడు కానీ నన్ను సతాయిస్తూ ఉంటాడు మా వాడు. అలా కాసేపు మధ్యాహ్నం అయితే స్పెండ్ చేశాము. ఈవినింగ్ 7:45 ఉంటుందండి ఆదోని టు విజయవాడ డైరెక్ట్ బస్సు, దానికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట మా వాడు. అంత లగేజ్ అయితే సర్దాను, వెళ్ళే టైం అయితే వచ్చేసింది. చింటూ నేనే డ్రాప్ చేసి వచ్చానండి, వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇదే ఫోన్ కోసం చిన్ని డిస్కర్షన్, ఇంట్లో పెట్టుకుంటే వినట్లేదు. బస్ కూడా వచ్చేసింది. మా వాడు బాయ్ బాయ్ చెప్పేశాడండి. ఒక 2 డేస్ అలా ఉంటుంది. వాడు వెళ్ళిన తర్వాత మరీ నార్మలే కదా, ఇంకా తప్పదు పిల్లలు చదువుకోవాలి.
మా వాడిని వీడియోలో చూస్తుంటే చాలా బాధేస్తుంది నాకు. వీడియో చూస్తుంటే కానీ తప్పదు కదా, నెక్స్ట్ ఇయర్ చిన్ని కూడా హాస్టల్కి వెళ్ళిపోతుంది 10th కాబట్టి ఈ ఇయరు తర్వాత తప్పదు కదండి. ఇంక ఈ బాధ అయితే భరించాల్సిందే, ఎందుకంటే బెస్ట్ కాలేజెస్ మాకైతే ఆదోనిలో లేవు కాబట్టి. తప్పదు చెప్పవా, నీ 10th క్లాస్ ఫీలింగ్ ఎట్లుంది? ఎల్కేజీకి పోతావా? మరి ఎలాగైనా 10th క్లాస్ రావాల్సిందే కదా. ఆల్ ది బెస్ట్ చిన్ని 10th క్లాస్కి. ఫస్ట్ నుంచి బాగా చదువుకో, మంచిగా ఎగ్జామ్ రాయి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. హెన్నా పౌడర్లోకి భృగురాజ్ పౌడరు, ఉసిరి పౌడర్ వేసి ఇలా నైట్ అయితే నానబెడుతున్నానండి. కాఫీ పౌడర్ తీసుకున్నాను, కాఫీ డికాషన్ అన్నమాట. ఒక 5 మినిట్స్ ఉడికించామంటే ఇలా డికాషన్ వస్తుంది మనకు. నైట్ నానబెట్టి మార్నింగ్ అప్లై చేసుకున్నామంటే మంచిగా హెయిర్ అయితే కలర్ వస్తుందండి. వైట్ హెయిర్ కాస్త రెడ్గా మారిపోతాయి, మనకి బ్లాక్ హెయిర్లో రెడ్ అంతా కనిపించదు కాబట్టి కొంచెం మేనేజ్ చేయొచ్చు వైట్ హెయిర్ని మనం కొద్ది వరకు. ఇదండి ఈరోజు వీడియో. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే ఒక లైక్ ఇచ్చి మీ మంచి సపోర్ట్ అయితే నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.